हाई फ्रेंड्स वेलकम टू एवीएन कॉन्सेप्ट्स ईपीएफ ఖాతాదారులకు ఒక ముఖ్య గమనిక మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు పాస్బుక్ ని చేంజ్ చేశారు అన్నమాట అంటే వీళ్ళు అప్డేట్ చేశారు ఓకేనా ఇప్పుడు కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళు ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతారు అన్నమాట అందుకోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది అన్నమాట ఓకేనా మునుపట్లా లేదన్నమాట నిన్ననే వీళ్ళు అప్డేట్ చేశారు కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది అన్నమాట ఓకే ఇప్పుడైతే ఎలా చూడాలో ఇప్పుడు చెప్పబోతున్నాను సో అందరూ కూడా వాచ్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఓకేనా దీని కోసం ఏం చేస్తారంటే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ ఓపెన్ చేసి సర్చ్ బార్ లో ఈపిఎఫ్ అని టైప్ చేయండి ఈపిఎఫ్ ఓకే టైప్ చేసి సర్చ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మెంబర్ పాస్బుక్ అని చూపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేయండి ఓకే మనకైతే ఇప్పుడు సైన్ ఇన్ పేజ్ అయితే ఓపెన్ అయిందన్నమాట ఇక్కడ యుఏఎన్ నెంబర్ పాస్వర్డ్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ చేయాలన్నమాట నేను పైన సైన్ ఇన్ చేయండి చూడండి ఫ్రెండ్స్ నేను మర్చిపోయాను ఇక్కడ రైట్ సైడ్లో త్రీ డాట్స్ ఉన్నాయి కదా దీనిపైన క్లిక్ చేసి ముందుగానే మీరు డెస్క్టాప్ సెట్లో పెట్టుకోండి మొబైల్ ఫోన్ ఓకేనా డెస్క్టాప్ సెట్లో పెట్టుకొని చేయండి ఓకేనా ప్రజెంట్ అయితే మనం హోమ్లో ఉన్నామన్నమాట మీరు ఇక్కడ చూడొచ్చు ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ సమ్మర్ అని చెప్పి చూపిస్తుంది కదా టోటల్ అవైలబుల్ బ్యాలెన్స్ మీకు ఎక్కడ షో చేస్తుంది అన్నమాట టోటల్ అవైలబుల్ బ్యాలెన్స్ ఓకేనా ఇక్కడ చూడొచ్చు ఎంప్లాయీ షేర్ వచ్చేసి జీరో ఎంప్లాయర్ షేరు 2,946 ఓకే టోటల్గా 2,946 ఉంది ఎందుకంటే యాక్చువల్లీ దీని వచ్చేసి నేను క్లెయిమ్ పెట్టేశాను అనమాట రీసెంట్గా 12,500 రూపీస్ నేను క్లెయిమ్ పెట్టాను ఆల్రెడీ క్లెయిమ్ సెటిల్ కూడా చేసేసారు తర్వాత చూపిస్తాను మీకు అది ఓకేనా అయితే చూడండి కింద ఇంకా మనకి ఏం చూపిస్తారంటే ఇక్కడ కరెంట్ ఎస్టాబ్లిష్మెంట్ డీటెయిల్స్ అని చెప్పేసి కంపెనీ నేము ఎస్టాబ్లిష్మెంట్ ఐడి మెంబర్ ఐడి ఓకే ఇలా చూపిస్తారు అన్నమాట డేట్ ఆఫ్ జాయినింగ్ ఓకే మనకి ఎంత ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ షో చేస్తారనమాట ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ ఇతను తిని వచ్చేసి 11 మంత్స్ అండ్ 21 డేసే చేశారనమాట ఓకేనా చూడండి ఇక్కడ మెనూ ఉంది కదా 3 హారిజంటల్ లైన్స్ ఉన్నాయి కదా దీనిపైన క్లిక్ చేస్తే కనుక మనకి చూడండి ప్రొఫైల్ అని కనిపిస్తుంది ఒక ప్రతిదీ కూడా చెప్తాను మీకు ఈ ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే ఏంటంటే మనకి కేవైసీ డీటెయిల్స్ ఓకే అవన్నీ కూడా చూపిస్తానమాట బేసిక్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఓకే మీరు ఇక్కడ చూడొచ్చు బేసిక్ డీటెయిల్స్ కేవైసీ వెరిఫికేషన్ డీటెయిల్స్ అండ్ అలాగే కేవైసీ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ షో చేయడం అయితే జరుగుతుంది అనమాట అలాగే మనం ఏ నెంబరు మొబైల్ నెంబరు ఇవన్నీ కూడా ఇక్కడ షో చేస్తుంది అనమాట నెక్స్ట్ పాస్బుక్లోకి వెళ్దాం ఇదే కదా మెయిన్ పాస్బుక్ ఓకే ఓకే మనకి పాస్బుక్ అయితే ఓపెన్ అయింది అన్నమాట ఇక్కడ చూడొచ్చు మీరు మనకి ఈపీఎఫ్ వేజెస్ ఈపీఎస్ వేజెస్ ఓకే మనకి ఇదివరకు ఎలా ఉండేది కాదన్నమాట పాస్బుక్ అనేది మనకు వీళ్ళు వివరంగా అన్నీ కూడా ఇక్కడ చూడండి ఇండికేటర్స్తో సహా ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ అనేది రెడ్లో చూపిస్తున్నారు ఓకేనా ఇలా ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ ఇంట్రెస్ట్ రేట్స్ ఓకేనా ఎంత ఇంట్రెస్ట్ ఎర్న్ చేశారనేది కూడా ఇక్కడ మనకి చూడండి మనకి గ్రాఫ్ టైప్లో ఇచ్చారనమాట ఓకేనా ఇదంతా కూడా అయితే చూడండి ఫ్రెండ్స్ మనకి మెయిన్గా ఇక్కడ చూసుకుంటే కనుక చూడండి ఎంప్లాయీ షేరు ఎంప్లాయర్ షేరు అలాగే పెన్షన్ కంట్రిబ్యూషన్ ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే చూడండి ఇంకా చాలామంది కన్ఫ్యూజన్ ఉందన్నమాట మనకి ఎంత కట్ అవుతుంది పిఎఫ్ అంటే ఇక్కడ చూడండి ఎంప్లాయీ షేరు ఓకే 12% అనమాట ఎంప్లాయీ షేర్ అంటే మనది మనకి ఎవ్రీ మంత్ కూడా శాలరీ వస్తుంది కదా ఎవ్రీ మంత్ శాలరీ వచ్చేటప్పుడు టోటల్గా 12% అనేది మన శాలరీ నుంచి డెబిట్ చేయడం జరుగుతుంది అనమాట అక్కడ కట్ చేసింది మీకు పిఎఫ్ పాస్బుక్లో చూపిస్తారనమాట పిఎఫ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి ఎంప్లాయీ షేర్లో 1380 చూపిస్తుంది అలాగే పెన్షన్ షేర్లో వచ్చేసి 958 ఉంది కదా అయితే టోటల్గా ఎంత అయింది అది ఇది కలిపితే ఎంత వచ్చింది 2,338 ఓకే దీనికి పర్ మంత్ వచ్చేసి 2,338 రూపీస్ అనేది కట్ అవుతుంది అన్నమాట శాలరీలో నుంచి అయితే మనకి కట్ అయింది రెండు భాగాలుగా విడిపోతుంది అనమాట 1380 ఇందులో ఎంప్లాయీ షేర్లో చూపిస్తారు పెన్షన్ షేర్లో వచ్చేసి 9,958 8.33% అనేది పెన్షన్ షేర్లో చూపిస్తారనమాట నెక్స్ట్ ఎంప్లాయర్ షేరు ఓకే మనకి కంపెనీ కొంత యాడ్ చేస్తుంది కదా ఎవ్రీ మంత్ కూడా దీనినే ఎంప్లాయర్ షేర్ అంటారు అనమాట ఇది వచ్చేసి 3.67% ఇక్కడ చూడొచ్చు 422 రూపీస్ చూపిస్తున్నారనమాట ఓకే ఎవ్రీ మంత్ కూడా దీనికి వచ్చేసి 422 రూపీస్ యాడ్ అవుతుంది అనమాట ఓకే ఒక్కోసారి ఒక్కోలా తగ్గి వస్తుంది ఎందుకంటే ఈ లీవ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి అప్పుడు తగ్గి వస్తుంది అనమాట ఓకే ఆ విధంగా అర్థమైంది కదా అదన్నమాట మీరు చూడండి పిఎఫ్ మీరు విత్డ్రా చేయాలనుకునేటప్పుడు ఎంప్లాయీ షేరు ప్లస్ ఎంప్లాయర్ షేర్ ఈ రెండు కూడా మీరు విత్డ్రా చేసుకోవచ్చు అన్నమాట ఓకేనా అయితే చూడండి నేను ఆల్రెడీ దీనికి వచ్చేసి క్లెయిమ్ పెట్టానని చెప్పాను కదా టోటల్గా 9,631 రూపీస్ అయితే క్లెయిమ్ అయ్యిందట దీనికి వచ్చేసి
నేను యాక్చువల్లీ ఎంత పెట్టాను 12,500 రూపీస్ అయితే క్లెయిమ్ పెట్టాను. దీనికి క్లెయిమ్ అయ్యింది మాత్రం 9,631 రూపీస్ అయితే క్లెయిమ్ చేశారన్నమాట. ఓకేనా, అదన్నమాట. పెన్షన్ అనేది ఇప్పుడు తీసుకోలేమన్నమాట, చివరిలో అనమాట. అదే ఇప్పుడు అవ్వదు మనం అది పెన్షన్ కంట్రిబ్యూషన్ అనేది ఇప్పుడు రాదు. మనం ఎప్పుడైతే పదవి విరమణ అదే మన జాబ్ నుంచి వచ్చేస్తామో ఓకేనా, బయటకు వచ్చేస్తామో కంపెనీ నుంచి, అప్పుడైతే మనం క్లెయిమ్ పెట్టుకోవచ్చు అన్నమాట. అప్పటి వరకు దాన్ని తీయలేమన్నమాట. ఓకేనా, అయితే చూడండి నెక్స్ట్. ఓకే క్లియర్ కదా. ఇక్కడ చూడండి ఈ దీని పని క్లిక్ చేయండి, మెనూ పని క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లెయిమ్స్ పని క్లిక్ చేస్తే మీరు ఇది వరకు క్లెయిమ్ పెట్టుంటే కనుక మీకు చూపిస్తుంది అన్నమాట. ఆల్రెడీ దీనికి పెట్టానని చెప్పాను కదా, చూపిస్తుంది ఇక్కడ. వెయిట్ చేయండి. ఓకే చెప్పాను కదా దీనికి ఆల్రెడీ క్లెయిమ్ పెట్టాను నేను. ఇక్కడ చూస్తే కనుక టోటల్ క్లెయిమ్స్ నేను ఓన్లీ ఒకసారే పెట్టాను అనమాట. ఇక్కడ అప్రూవ్డ్ సెటిల్డ్ దగ్గర ఒకటి పెడితే ఒకటి వచ్చిందని చూపిస్తుంది. చూడొచ్చు ఇక్కడ 9,631 రూపీస్ అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట. రిజెక్టెడ్ క్లెయిమ్స్లో 0 ఉందంటే ఏది కూడా రిజెక్ట్ అవ్వలేదన్నమాట. ఓకేనా, పెండింగ్లో కూడా 0 ఉందన్నమాట. ఓకేనా, అదన్నమాట. నెక్స్ట్ ఇక్కడ సర్వీస్ హిస్టరీ అంటే ఇది తెలిసిందే కదా మీకు. దీనిపైన క్లిక్ చేస్తే ఏంటంటే మీరు ఏ కంపెనీలో ఎంతకాలం పనిచేశారు, ఆ కంపెనీ డీటెయిల్స్, సర్వీస్ హిస్టరీ అంటే కంపెనీ దొరక డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఎన్ని సంవత్సరాలు చేశారు అవన్నీ కూడా ఇక్కడ షో చేస్తుంది అనమాట. ఓకేనా, తిని వచ్చేసి 11 మంత్స్ చేశాడు అనమాట. ఓకేనా, డేట్ ఆఫ్ జాయినింగ్ అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ కంపెనీ నేమ్ కింద వస్తుంది అనమాట, యాజ్ పోలట్ ఇంజనీర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఓకేనా, అదన్నమాట. నెక్స్ట్ ఇంకేముంది, ఇది క్యాలకులేటర్స్ అనమాట. ఓకేనా, ఈ క్యాలకులేటర్ ఓపెన్ చేసి మీరు క్యాలకులేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అదన్నమాట. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి ఇంకొకటి ఇక్కడ కొత్తగా యాడ్ అయింది ఏంటంటే ఫర్గెట్ ఆప్షన్ ఇక్కడ మనకి ఇచ్చారనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు ఫర్గెట్ ఆప్షన్ ఉంది, ఇదివరకు ఇక్కడ ఉండేది కాదు. ఎంప్లాయీ పోర్టల్లోకి వెళ్ళాల్సి వచ్చేది అనమాట. మనం క్లెయిమ్ పెట్టేటప్పుడు ఎంప్లాయీ పోర్టల్లోకి వెళ్తాం కదా, ఎంప్లాయీ పోర్టల్లోకి వెళ్తే అక్కడ సైన్ ఇన్ పేజ్ ఉండేది అనమాట. ఆ పేజ్లో ఫర్గెట్ ఆప్షన్ ఇచ్చేవారు, కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడే ఫర్గెట్ ఆప్షన్ అనేది ఇచ్చారనమాట. ఇన్ కేసు మీరు పాస్వర్డ్ మర్చిపోతే కనుక ఈ ఫర్గెట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.